Hi students, previous two videos lo manam 9th class English textbook lo first unit reading A, the snake and the mirror discuss chesamo. Ika remaining part ee video lo complete chedam. The snake and the mirror, the snake and the mirror, page 3-4 మనం ప్రీవియస్ టూ వీడియోస్ లో కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం పేజ్ 5 లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి రివైజ్ చేద్దాం. ఎట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. నేను కొంచెం కదిలినా పాము నన్ను కాటేస్తుంది. డెత్ లర్క్డ్ 4 inches అవే. సపోజ్ ఇట్ struck. What was the medicine I had to take? Okavela paamu kariste ye medicine teeskovali? There were no medicines in the room. Room lo medicines emi levu. I was but a poor, foolish and stupid doctor. Nenu nijanga oka murkhudini. Endukani ante nenu doctor ni aina sare room lo ye medicines levu. Nijame kada adi. ఒక డాక్టర్ అయ్యుండి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే తీసుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ రూమ్ లో ఉంచుకోలేదు అంటే అతను నిజంగా ఫూలిష్ స్టూపిడ్ డాక్టర్ అంతే కదా. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ అట్ మై సెల్ఫ్. ఇక నేను రాబోతున్న డేంజర్ ని మర్చిపోయి బలహీనంగా అంటే నిస్సహాయంగా నవ్వుకున్నాను. ఎందుకని? పాము కరిస్తే తీసుకోవడానికి మెడిసిన్స్ లేవు. కానీ ఇతను డాక్టర్, ఏం జరిగినా సరే అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నా మీద నేనే జాలిపడి నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం పేజ్ 5 లో లాస్ట్ పారాగ్రాఫ్ నుండి కంటిన్యూ చేద్దాము. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్. ముందు పారాగ్రాఫ్ లో డాక్టర్ ఏం చెప్పాడు? నేను నిస్సహాయంగా నవ్వుకుంటున్నాను. సో అది దేవుడు మెచ్చుకున్నట్లుగా అనిపించింది. ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సో ఇట్స్ రిఫ్లెక్షన్. ఐ డూ నాట్ క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. నేను చెప్పడం లేదు ఏమని, అద్దంలో తనని తాను చూసుకున్న ఫస్ట్ స్నేక్ ఇదే అని. బట్ ఇట్ వాజ్ సర్టన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. అయితే ఒకటి మాత్రం ఖచ్చితం, ఏంటి అంటే ఆ పాము అద్దంలోకి చూస్తూ ఉంది. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? ఆ పాము తన అందాన్ని తానే మెచ్చుకుంటుందా? వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డిసిజన్ అబౌట్ డ్రాయింగ్ అ మస్టాష్? అది మీసాలు పెంచాలి అని ఏమైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతుందా? ఓర్ యూజింగ్ ఐ షాడో అండ్ మాస్కారా? ఏదైనా ఐ షాడో లేక మాస్కారా యూజ్ చేయాలా? ఓర్ వేరింగ్ అ వర్మిలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్, లేకపోతే నుదుటి మీద ఎర్రటి బొట్టు పెట్టుకోవాలా? ఓకే, ఇప్పుడు మనం పేజ్ 6 లోకి వచ్చేసాం. పేజ్ 6 లో ఫస్ట్ పారాగ్రాఫ్, ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టన్. నాకు ఖచ్చితంగా అది ఏ డిసిజన్ తీసుకుందో తెలీదు. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? అది మగదా ఆడదా? ఐ విల్ నెవర్ నో. నాకు ఎప్పటికీ తెలీదు. ఫర్ ద స్నేక్ అన్బౌండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్. అయితే ఆ పాము నా చేతి నుండి విడిపోయి స్లౌలీ స్లిథర్డ్ ఇన్ టు మై ల్యాప్. చిన్నగా నా ల్యాప్ అంటే ఒడిలోకి వచ్చింది. ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ onto the table and moved towards the mirror. నా ఒడిలో నుండి టేబుల్ మీదకి ప్రాకి మిర్రర్ వైపుగా వెళ్ళింది. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. బహుశా అది తన యొక్క రిఫ్లెక్షన్ ని అద్దంలో చాలా దగ్గర నుండి చూడాలి అనుకుని ఉండొచ్చు. ఈ పిక్చర్ చూస్తే ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ వాజ్ నౌ మియర్ ఇమేజ్
13 granite manam glossary section chuste ila ardham avutundi the doctor no longer stood there like a statue ante appati varaku bhayanto kadalakunda statue laga unna doctor active ga maaradu I was suddenly a man of flesh and blood ఎప్పుడైతే పాము నా మీద నుండి టేబుల్ మీదకి వెళ్ళిందో నేను నార్మల్ మ్యాన్ అంటే మామూలు మనిషిగా మారాను ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్ ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇంటూ ద వెరాండా నేను పైకి లేచి మెల్లగా వరండాలోకి వెళ్ళాను ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఇంటూ ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్ వరండాలో నుండి ఖాళీ స్థలంలోకి దూకి నా శక్తి కొలది పరిగెత్తాను నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈచ్ ఆఫ్ అస్ హీవ్డ్ అ సై ఆఫ్ రిలీఫ్ అమ్మయ్యా అనుకున్నాం అందరం ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్ సంబడి ఆస్క్డ్ డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్ మీకు గుర్తుందా లెసన్ బిగినింగ్ లో డాక్టర్ ఒక విషయం చెప్పాడు ఏంటి అది తన వైఫ్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తూ డాక్టర్ ఇలా చెప్పాడు షీ హ్యాడ్ టు బి ఫ్యాట్ ఫర్ ఎ వాలిడ్ రీజన్ నేను మ్యారేజ్ చేసుకోబోయే స్త్రీ బాగా లావుగా ఉండాలి ఎందుకంటే దానికి ఒక వాలిడ్ రీజన్ సరియైన కారణం ఉంది ఇఫ్ ఐ మేడ్ సమ్ సిలీ మిస్టేక్ అండ్ నీడెడ్ టు రన్ అవే షీ షుడ్ నాట్ బి ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ నేను ఏదైనా మిస్టేక్ చేసి పరిగెత్తితే నా భార్య నన్ను పట్టుకోలేకుండా అంత లావుగా ఉండాలి అది గుర్తొచ్చి ఒకతను ఇలా అడిగాడు డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్ నౌ ద డాక్టర్ సెడ్ గాడ్ విల్డ్ అదర్వైజ్ దేవుడు మరోలా తలంచాడు అంటే నేను ఒకలా అనుకుంటే దేవుడు మరోలా అనుకున్నాడు మై లైఫ్ కంపానియన్ ఈజ్ అ థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ అ స్ప్రింటర్ నా జీవిత భాగస్వామి థిన్ అంటే సన్నగా రీడీ పర్సన్ రీడీ మీన్స్ నాట్ ప్లెజెంట్ విత్ The gift of a sprinter. Sprinter ante a fast runner. Itanu fat ga parigettalekunda unde wife kavali anukunte devudu itaniki sannaga baga speed ga parigettagala wife ni ichadu. Someone else asked, Doctor, when you ran, డిడ్ ద స్నేక్ ఫాలో యూ ఇంకెవరో అడిగారు ఇలా మీరు పరిగెత్తినప్పుడు పాము మిమ్మల్ని ఫాలో అయిందా అని అప్పుడు డాక్టర్ ఇలా చెప్తున్నాడు ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ ద డాక్టర్ రిప్లైడ్ ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్ అ ఫ్రెండ్స్ హౌస్ నేను పరిగెత్తి పరిగెత్తి నా ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను ఇమీడియట్లీ ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఎ బాత్ అంటనే నేను ఒళ్ళంతా ఆయిల్ చల్లుకుని స్నానం చేశాను ఐ చేంజ్ ఇన్ టు ఫ్రెష్ క్లౌత్స్ ద నెక్స్ట్ మార్నింగ్ ఎట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ వన్ ఓర్ టూ అదర్స్ టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్ మరుసటి రోజు మార్నింగ్ 8:30 నేను నా ఒకరిద్దరు ఫ్రెండ్స్ కలిసి నా రూమ్ దగ్గరికి వెళ్ళాము బట్ We found we had little to carry. అక్కడికి వెళ్ళేసరికి రూమ్ లో ఏ వస్తువులు లేవు. పిక్చర్ లో చూడొచ్చు మనం రూమ్ అంతా ఖాళీగా ఉంది. ఎందుకని డాక్టర్ ముందు రోజు రాత్రి పాము దెబ్బకి రూమ్ తలుపు వేయకుండా ఫ్రెండ్ ఇంటికి పరిగెత్తాడు కదా. సో ఏమైంది సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్ ఎవరో దొంగ నా వస్తువులన్నీ దొంగతనం చేశాడు ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్ రూమ్ అంతా ఖాళీ చేశాడు ఎవడో దొంగ బట్ నాట్ రియలీ ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ ఎ ఫైనల్ ఇన్సల్ట్ మొత్తం కాదు గాని ఆ దొంగ ఒక వస్తువు మాత్రం రూమ్ లోనే వదిలేశాడు నెక్స్ట్ పారాగ్రాఫ్ వాట్ వాజ్ దట్ I asked, the doctor said, my vest, the dirty one. The fellow had such a sense of cleanliness. The rascal could have taken it and used it after washing it with soap and water. ఏంటంట అది అతని యొక్క వెస్ట్ మనం లెసన్ బిగినింగ్ లో చెప్పుకున్నాం కదా డాక్టర్ యొక్క వెస్ట్ తెల్లగా ఉండాల్సిన ఆ వెస్ట్ రంగు కూడా మారిపోయింది అది చూసి దొంగకి కూడా నచ్చలేదు అంటే మన డాక్టర్ దాన్ని ఎలా మెయింటైన్ చేశాడో అర్థమైపోతుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్
ఎవరో అడిగారు. నెక్స్ట్ డే మీరు ఆ స్నేక్ని మళ్ళీ చూసారా? నెక్స్ట్ పారాగ్రాఫ్. అప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, ద డాక్టర్ లాఫ్డ్, ఐ హావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ అ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై, ఆకర్షించబడిన. డాక్టర్ నవ్వి చెప్తున్నాడు, మళ్ళీ నేను ఆ స్నేక్ని ఇప్పటి వరకు చూడలేదు. అది ఎటువంటి స్నేక్ అంటే తన అందాన్ని చూసి తానే మురిసిపోయినటువంటి స్నేక్. సో ఇదండి మన లెసన్ ఏ రీడింగ్, ద స్నేక్ అండ్ ద మిర్రర్. మనకి లెసన్ క్రింద చివరన అబౌట్ ది ఆథర్ అనే సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ మనం ఆల్రెడీ లెసన్ బిగినింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్, ఎలా ఉంది లెసన్? చాలా ఫన్నీగా ఉంది కదా.